నాగర్ కర్నూలు సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నూతన భవనానికి త్వరలో ప్రారంభోత్సవం ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములతో కలిసి నాగర్ కర్నూలులో కొత్తగా నిర్మించిన ఐడిఓసిక్ ఎస్పీ కార్యాలయ భవనాలను పరిశీలించారు. సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం ఎస్పీ కార్యాలయంలో చాలా చక్కగా నిర్మితమైంది అని సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేట్ ఛాంబర్, కలెక్టర్ ఛాంబర్లను పరిశీలించారు. విద్యుత్ ఫర్నిచర్ పరిశుభ్రత అని పూర్తి అయ్యాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని పూర్తయినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో ప్రారంభోత్సవాన్ని ముహూర్తం తేదీ ఖరారు చేస్తామని తెలియజేశారు. ఆ లోపు ఇంకా చిన్న చిన్న పనులు, గార్డెనింగ్ పనులు ఏమైనా ఉంటే పూర్తి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కలెక్టరు అడిషనల్ కలెక్టర్స్ స్టార్ట్ అయినాయి. మరి కలెక్టర్ ఇక్కడే వస్తే అయిపోయాయి కదా, ఇక్కడే ఇచ్చారా ప్లేస్ అక్కడ ఉందని మన కలెక్టర్ ఈ ల్యాండ్ పని ఏమైంది కొద్దిగా నాకు అర్థమైంది. ల్యాండ్ పనిలో నేను చెప్తానే ఉన్నా, స్టేట్ ఛాంబర్ రిజర్వ్ చేసి పెట్టాలా? నేను వచ్చినప్పుడు నేను వాడతాను, ఇతర మంత్రులు వచ్చినప్పుడు వాడతాను, మీ టైంలో ఎమ్మెల్యే గారు వాడతారు, మా ఎంపీ గారు వాడతారు. ప్రతిరోజు నేనే వాడతారు భయ, మంత్రి వచ్చేవారు నేనే వాడతాను చెప్పి మంత్రి వచ్చినప్పుడు మంత్రి వాడతారని చెప్పి ప్రారంభోత్సవానికి సిద్ధమైన కలెక్టరేట్ వల్ల సీఎం కేసీఆర్ ఎప్పుడు సార్ డేట్ ఏమైనా డేట్ ఖరారు చేయడానికి వచ్చినాము. ఇక్కడ ఏర్పాట్లు చూసుకొని ఓకే అనుకుంటే రేపు పొద్దున రేపు మధ్యాహ్నం లోపల డేట్ ఖరారు ఇక్కడ రండి సార్, ఇక్కడ కూర్చుంది రెండు అంటారండి సార్ టోపీ బాగుందండి అన్నదమ్ముడా ఫస్ట్ లాన్ ఓవర్ మిషన్ పెట్టాం అనుకో, మళ్ళీ ఇది పోయి మళ్ళీ కొత్త ఇవ్వడం దుష్కట్టడతో ఎగ్జెస్ట్ ఎక్కువ పెరిగినటువంటి బాగుంది.